హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, ఇది కూడా బయటికి తీసుకెళ్లే బ్లాగే తులసిని. అండ్ ఈసారి చార్మినార్ తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను అనమాట. తను త్వరలో వెళ్ళిపోతుంది, ఒక ఫ్యూ డేస్ ఉండి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఫ్యూ డేస్లోనే తనని వీలైనంత వరకు తిప్పి చూపిద్దామని చెప్పేసి అనుకుంటుండే. ఇప్పుడే నేను ఆటో బుక్ చేశా చార్మినార్కి. సో ఆటో వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా చేస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుంటున్నాం, ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్, తులసికి ఫస్ట్ టైం అనమాట. తన ఎక్స్పీరియన్స్ తర్వాత అడిగి తెలుసుకుందాం, ఓకేనా? కింద ఆటో అయితే వచ్చింది, పద తులసి. తులసి హాయ్ చెప్పు మా వాళ్ళకి. మేమైతే వెళ్తున్నాం ప్రస్తుతానికి. గైస్, 3:30కి బయలుదేరితే అక్కడ 4:30కి ఇక్కడికి రీచ్ అయ్యాం. అసలు కూర్చుని కూర్చుని ఇసుకు కూడా వచ్చింది నాకైతే. తులసి నెట్ట కూడా తీసుకొచ్చేసా చార్మినార్కి. ఎదురుగా చార్మినార్ ఉంది, పైకి ఎలా ఉందనుకుంటా, పైకి తీసుకెళ్తాను. రావడంతోనే అందనమాట ఏంటక్క తిరణాలు తిరణాలుగా ఉంది అని. చూద్దాం తర్వాత పైకి వెళ్ళి తీసుకున్నా. 25 రూపీస్ పడింది ఒక్కొక్కరికి. పద పైకి అయితే బ్లాగ్ చేస్తుంది. పైకి అయితే ఎక్కుతున్నాం. ఏంటి తులసి లిటరల్గా అనిపించేస్తుంది మెట్లు ఎక్కేసరికి. కూర్చున్నాం మేమైతే. పైనుంచి చూస్తే ఇట్లా ఉంది. ఎలా ఉంటుంది రొప్పొచ్చిందా? చార్మినార్ ఎలా ఉంది? తిరిగి చూడకుండానే బాగుందని చెప్తున్నావా? మనిషిని చూస్తుంటే కనిపిస్తుందా అందరికి? చెప్పు అందరికి రంజాన్ శుభాకాంక్షలు చెప్పు అందరికీ. రంజాన్ శుభాకాంక్షలు. సో ఇంకొంచెం తిరిగి షూట్ చేస్తాం, ఓకేనా? గైస్ లోపల నుంచి అయితే ఇది ఎట్లుంది, ఇంకంతే కనిపిస్తుంది. లోపల నుంచి అయితే అందరు ఇది ఇట్లా చూస్తున్నారు. తులసి వాళ్ళు ఇప్పుడే కొన్ని ఫొటోస్ దిగారు, నేనేమో బ్లాగ్ షూట్ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా తెలుసుగా మరి. సో అదనమాట, మీకు కూడా కొంచెం చూపిస్తా. ఎటు తిరిగినా ఒకేలాగుంది, ఎవరికి వాళ్ళు ఫోన్లు షూట్ చేసుకుంటా ఉన్నారు. ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు ఇంకా. ఇది ఒక స్ట్రీట్. ఇవరకు వాళ్ళు ఫోటో షూట్ చేస్తూ ఉన్నారు, మోడల్ మోడల్ సూపర్ మోడల్. సో దానమాట వచ్చిన ఎంట్రన్స్ అయితే ఇది కిందకి. అక్కడ 25 రూపీస్ టికెట్ అంట. ఇదిగోండి టికెట్ ఇంకా నా చేతిలోనే ఉంది, 25 రూపీస్ది. మాస్క్ ఏమో 10 రూపీస్ తీసుకున్నారు, పెట్టుకుంది లేదు పెట్టింది లేదు తులసి మాస్క్ అంట. సో అది కింద నుంచి ఏమో ఇంకెంతసేపు చూసినా ఇంతే ఫ్రెండ్స్. ఇంకా కిందకి వెళ్ళాలి, ఇంకా కిందకి వెళ్ళి ఎంత కొంత షాపింగ్ చేసి తిరగాలి. ఏ తులసి తిరుగుతామా కింద? మెట్లు ఎలా దిగాలి? మెట్లు ఘోరంగా ఉన్నాయంట తులసి చెప్తుంది. ఎలాగ ఉన్నాయి? సమోసా గుర్తొచ్చిందంట, సమోసా మెట్లు ఎలాగ ఉన్నాయంట. ఆ మెట్లు ఎలా దిగాలా అని ఆలోచిస్తుందంట తులసి. ఎలా దిగాలి?
అంతే మరి టికెట్ దిగాలి తప్పదు. నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా? కొత్తగా తీసుకున్నా అన్నమాట. అదే సో కంటిన్యూ చేస్తా చూస్తున్నాను. ఓ ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. మేము వచ్చింది ఇటు సైడ్ నుంచే యాక్చువల్గా. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తామో, ఏమేమి షాపింగ్ చేస్తుందో తులసి. పడితే వెళ్ళిపోవడంకుంటా. దిగేటప్పుడు ఓకేనా తులసి? అంచనేయకండి అమ్మా. సో దిగేటప్పుడు అయితే కొంచెం బెటర్గా ఉంది, బట్ ఎక్కేటప్పుడు మాత్రం ఘోరంగా ఉంది. అయితే ఇది తులసి ఎటు పడితే వెళ్ళిపోతుంది. బయట ఏమో మబ్బు దారుణంగా పట్టింది, మరి ఏం చేయాలో తెలీదు. మేము వచ్చింది అయితే ఇప్పుడే కొంచెంసేపు అటు ఇటు తిరిగి, కొంచెంసేపు షాపింగ్ చేసి త్వరగా బయలుదేరాలి. సరే షాపింగ్ అయితే మొదలు పెడదాం. ఏ తులసి మొదలు పెడదామా చెప్పు? మొదలు పెడదాం. ఇక మొదలు పెడదామా? ఓకే మొదలయ్యింది. షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నేను అప్పుడప్పుడు క్లిప్స్ రికార్డ్ చేస్తా, ఎందుకంటే ఇంతమంది జనాలలో ఇంత బ్లాగ్ అంతా. సరే చూద్దాం. బాయ్. అవి పెట్టుకుంటావా? అయిపిస్తా. మరేం కావాలి చెప్పు, ఏం కావాలో. క్లిప్స్ తీసుకో. ఎట్లా ఇది? 200 అంట ఫ్రెండ్స్. ఆ బెల్ట్ వద్దా తులసి, అన్ని చూపగా నేను తీసుకోవట్లా, వేరే దానికి వెళ్దాం కదా. గైస్ వచ్చేసరికి అంత వర్షం పడుతుంది, మీకు కనపడుతుందా? అదిగోండి వర్షం పడుతుంటే అందరూ ఇక ఏం చేయాలో తెలియక అందరూ ఒక చోటకు వచ్చేసారు. తులసి అన్నమాట, ఎంత గందరగోళంగా ఉంది, వర్షం తెగబడుతుంది. అది చూడండి మేమేమో ఇక్కడ ఉన్నాం, అయితే అట్లుంది. గాయస్ ఇప్పటిదాకా నేను నార్మల్ వర్షం అనుకున్నాను, కానీ వడగళ్ళ వాన పడుతుంది. నార్మల్ వర్షం కాదు పడుతుంది, వడగళ్ళ వాన పడుతుంది. మీకు వినిపిస్తుందా లేదా నాకైతే తెలియదు, కానీ సౌండ్ అదిగోండి ఐస్ క్యూబ్స్. లిటరల్గా మేమైతే తడిసిపోయాము. సెల్ఫోన్కైతే ఫోన్ మీద పడుతూ ఉన్నాయి, తడిసిపోయింది. ఆయన వెళ్ళిపోమంటున్నారు. సరే చూద్దాం ఏమవుతుందో. ఘోరంగా అయితే పడుతూనే ఉంది ఇంకా వర్షం, మాదైతే అవ్వలేదు ఇంకా. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అసలు ఆ వరద పారినట్టు పారుతుంది. అటు చూపిస్తా చూడండి, లిటరల్గా వరద కన్నా దారుణంగా పారుతుంది. ఆ వాటర్లో కానీ నడుస్తుంటే మంచిగా అసలు అమ్మో దారుణంగా ఉంది. తులసి కాబట్టి తుమ్ములు కూడా, తులసికి అప్పుడే తుమ్ములు కూడా వచ్చేసినాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే హారబుల్గా ఉంది చెప్పాలంటే. ఒక ఒక టైప్లో అసలు అంతా బ్లాక్, ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. ఎవ్వరు షట్టర్ ఇవ్వట్లేదు, ఎవ్వరు షట్టర్ అయితే ఇవ్వట్లేదు. వెళ్ళని జావు జావు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చార్నర్ పైనే ఉండాల్సింది, మేము కిందకు వచ్చేసాం. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, ఎలా ఇంటికి వెళ్ళాలో కూడా తెలియదు ప్రస్తుతానికైతే. వర్షం తగ్గాలి త్వరగా అని చెప్పేసి నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను లిటరల్గా. నేనైతే వాన్ పడింది, ఇప్పుడు ఇంత వాన్ పడుతుంది కదా, అల్లా వస్తాడు కదా, అల్లా వస్తాడేమో అంటే.
అసలు ఘోరంగా ఐస్ గడ్డలు అయితే ఘోరంగా పడి ఒక్కొక్కరికి వాతలు కూడా తేలిపోయినాయి అన్నమాట పడిని. సో సరే చూద్దాం ప్రస్తుతానికైతే ఇదిగో ఇక్కడ దీని కింద నుంచున్నాం. షాపింగ్ చేసేవాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారు లేవుడ. సో ఏం జరుగుతుందో చూద్దాం. వర్షం అయితే తగ్గింది, మేము మళ్ళీ షాపింగ్ చేస్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు టైం ఓకే 6:20 అయింది టైం వచ్చేసి. మేము స్టిల్ ఇంకా షాపింగ్ చేస్తూనేమమ్మా. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము ఎండ్ చేసేసి బయలుదేరిపోతాం, ఎందుకంటే వెట్ అయిపోయినాయి కదా బట్టలు, కొంచెం చిరాగ్గా ఉంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫినిష్ చేసేసి, ఐ మీన్ షాపింగ్ అంతా ఫినిష్ చేసేసి వెళ్ళిపోతుంది. తులసి అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది. గైస్ 8:00 అవుతుంది లిటరల్గా. మేము ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. అసలు అస్సలు కదలట్లేదు ఆటో, ఏమాత్రం కూడా కదలట్లేదు. కొంచెం టైమే పడుతుంది, మాట్లాడదామంటే వినిపించట్లేదు ఆ హారన్ సౌండ్స్. మీకు మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను నేనైతే. బట్ వర్షం వచ్చింది, అసలు రోడ్లన్నీ వాటర్తో నిండిపోయినాయి హైదరాబాద్లో ఘోరంగా. అసలు ఎంత ట్రాఫిక్లో అంత కింద వాటర్ చూడండి ఎంత ఉందో. మీకు అనిపిస్తుందా గాయస్? మేము చార్మినార్ దగ్గర తీసుకొచ్చిన గాజులు అయితే ఇవి, తులసికి ఒక జత, నాకు ఒక జత, అండ్ ఇంకొకళ్ళకి స్పెషల్గా కూడా తీసుకొచ్చాను అన్నమాట. అవి వచ్చేసి ఇవి. సో అండ్ ఇంకొక క్లిప్ కూడా తీసుకొచ్చా తులసి, అవి కూడా చూపించు, ఆ గాజులు కూడా చూపించు. సో నా చేతిలో పడట్లేదు అక్క, రెండు తన చేతిలో పడట్లేదు అక్క. సో అవి అనమాట తనకి తీసుకొచ్చింది, అండ్ నేను చిన్న క్లిప్ తీసుకొచ్చుకున్నా. పింక్ నా గ్రీన్ యామినీ అమ్మో. అండ్ తర్వాత ఇవేంటో కనిపించినాయి ఏంటో అంటే, నాకు ఇట్లా బ్లాక్ కలర్ ఏదన్నా కూడా తీసుకోవాలనిపిస్తుంది. నేనంటే బ్లాక్ ఫ్లవర్ అనమాట, సో అందుకని ఇది కూడా తీసుకొచ్చుండే. సో గైస్ ఇంటికి వచ్చేసరికి 9:15 or 9:20 అట్లా అయింది. ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే అట్లా ఉంది. స్టిల్ నేను ఇప్పుడు అదే క్లౌత్తో ఉన్నాను, ఇంకా తడిగానే ఉన్నాయి నా బట్టలు అయితే. అసలు ఎట్లుందంటే అక్కడ సిచ్యువేషన్ ఘోరంగా, అసలు స్పీచ్లెస్గా ఉంది. వర్షం పడిన తర్వాత ఇంకా పడుతూనే ఉంది, ఐస్ గడ్డలు వచ్చేసి తగులుతూ ఉన్నాయి, తలక తగులుతున్నాయి, వెనకాల వీపుకి తగులుతున్నాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికేమో ఆ వాటర్ అసలు ఎంత ఫ్లో ఉందంటే అంత ఫ్లో అవుతుంది. ఇంకా వాళ్ళు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, అట్లీస్ట్ అక్కడైనా షట్టర్ ఇస్తారంటే అక్కడ కూడా షట్టర్ అయితే ఇవ్వట్లేదు. అసలు అక్కడ నుంచోడానికి లేదు, తడిచిపోయి అసలు ఘోరంగా ఉంది. తులసి నేనే మా అత్త వాళ్ళ అమ్మాయి విపరీతంగా స్పీచ్లెస్గా ఉంది. తులసిని తన ఎక్స్పీరియన్స్ అడుగుతాను నేను ఇప్పుడు ఎట్లుంది అనేసి చెప్తుంది. చెప్పు చిన్న, ఎట్లుంది? బాగుంది చార్మినార్. ఇంకోసారి వెళ్దామా సేమ్ ఇదే సిచ్యువేషన్లో మళ్ళీ వెళ్దామా? నేను రాను. బాగుంది అసలు ఘోరంగా, అసలు విపరీతంగా. తులసికి అయితే లిటరల్గా తల మీద పడుతున్నాయి. అసలు నన్ను తులసి నన్ను ఇట్లా ఇట్లా పెట్టేసుకుంది అనమాట, ఎందుకంటే వీపుకి నాకు బాగా తగులుతున్నాయి అనేసి నేను తులసిని కవర్ చేయాల్సింది పోయి నన్ను తులసి కవర్ చేసింది అనమాట. సో ఈ అసలు హారిబుల్గా ఉంది సిచ్యువేషన్ అయితే. అప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి? చల్లగా ఉంది. ఎంత డర్టీగా ఉన్నాయంటే అంత డర్టీగా ఉన్నాయి, బట్ చల్లగా ఉన్నాయి. అసలు అందులోనూ నేనైతే షూస్ వేసుకున్నా, ఆ వాటర్ ఇంకా అట్లనే ఉండిపోయి కాళ్ళు తిమ్మిర్లెక్కేసి బాబోయ్ అసలు అట్లయితే ఉంది. తులసికి చార్మినార్ కూడా చూపించేశాను, అండ్ వడగళ్ళ వాన కూడా చూపించేశాను.
ఆ పేరు తులసి. తులసి ఇంకో ఫ్యూ డేస్లో వెళ్ళిపోతుంది, బట్ తులసి లేకపోతే మళ్ళీ బోర్ కొడుతుంది నాకు. మళ్ళీ వస్తావా తులసి నాతో? ఎప్పుడు వస్తావు? ఫోర్త్న వస్తావా? మా నెక్స్ట్ మంత్ 4th కి మాది తిరునాళ్ళలో ఉందన్నమాట, నేను ఆంధ్రాకి వెళ్ళాలి. సో నాతో పాటు మళ్ళీ రిటర్న్ అప్పుడు వస్తానని చెప్పేసి చెప్తుందన్నమాట. ఈ నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, తన మైండ్ సెట్ అప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. చూద్దాం వస్తుందో రాదో. సరే గైస్, ఇది ఈ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం హారిబుల్గానే ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సే బాయ్.